హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్షు టాకీస్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ దగ్గరికి ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను. ఈ వీడియోలో నా షాపింగ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను అన్షు బర్త్డే కోసం షాపింగ్ చేశాను. కొన్ని డ్రెస్సెస్, జ్యువెలరీ అండ్ బర్త్డే డెకరేషన్కి కావాల్సిన బెలూన్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కొన్ని షాపింగ్ చేశాను. సో నేను వాటి గురించి అలా ఎక్కడ తీసుకున్నాను, ఏ షాప్లో ఎంత రేట్ పెట్టి కాస్ట్ చేసి తీసుకున్నాను, వాటి అడ్రస్ ఏంటి, అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఆ ఐటమ్స్ కూడా మీ అందరికీ చూసిపోతున్నానండి. ఫస్ట్ మనం డ్రెస్సెస్ చూద్దాము. నేను డ్రెస్సెస్ షాపింగ్ నేను గుంటూరులోనే చేశానండి. డెకరేటివ్ ఐటమ్స్ వచ్చేటప్పటికి విజయవాడలో చేశాను. చూస్తున్నారు కదా, నేను ఇది మార్నింగ్ టైం వేయడానికి తీసుకున్నాను. ఈ ఫ్రాక్ ఇది వెస్ట్రన్ స్టైల్ వస్తుంది. ఫ్రాక్తో పాటు కోట్ వస్తుందండి. చూస్తున్నారు కదా, కోట్ ఇట్లా బెల్ హ్యాండ్స్ లాగా వస్తాయి. బెల్ హ్యాండ్స్ లాగా వచ్చి ఇట్లా మనకి స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ కోట్ కూడా ఇక్కడ ఇచ్చారు, టూ హ్యాండ్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ షో బటన్ వస్తుందండి, ఇది ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. డ్రెస్ అయితే ఓన్లీ మనం టాప్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ కోట్ యూస్ చేసుకొని కొంచెం పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది. పిల్లలకి గుచ్చుకోవడం కానీ అలాంటివి ఏమీ ఉండదండి. దీనికి మనకి అటాచ్డ్ లెగ్గింగ్ కూడా ఇచ్చారు. లెగ్గింగ్కి కింద మనకి మంచిగా పిల్లలకి ఫిట్ కూడా వస్తుంది. ఇట్లా టూ ఫ్లవర్స్ ఇచ్చి నీట్గా డిజైన్ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే అస్సలు గుచ్చుకోదండి, చాలా స్మూత్గా ఉంది. రఫ్ అండ్ టఫ్గా కూడా వాడుకోవచ్చు. పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ డ్రెస్ అయితే. మనకి దీనికి కరోనా కదా, షాపింగ్ స్టైల్స్ కూడా మారిపోయాయి. డ్రెస్సెస్ డిజైన్స్ అన్నీ మ్యాచింగ్ మాస్క్ ఇచ్చారు. ఇదైతే దీని కాంబినేషన్లో వచ్చింది. ఫ్రాక్ ఏ కలర్ ఇచ్చారో ఆ కలర్ ఇచ్చి కోట్ మనకి స్మాల్ కుచ్చులాగా ఇచ్చారు. ఇట్లా నీట్గా డిజైన్ వస్తుందండి. ఈ డ్రెస్ వచ్చేటప్పటికి నాకు కాస్ట్ ఓన్లీ, ఇది కాస్ట్ యాక్చువల్గా 970 రూపీస్ అండి. 10% డిస్కౌంట్ ఇచ్చారు. సో 890 రూపీస్కి ఈ డ్రెస్ నేను కొన్నాను. ఇది రామా డ్రెస్సెస్ బ్రాడీపేటలో కొన్నానండి, గుంటూరులో. షాప్ డిస్క్రిప్షన్ నేను మెన్షన్ షాప్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక డ్రెస్ చూపిస్తాను. ఇది నేను మెయిన్ డ్రెస్గా తీసుకున్నానండి. బర్త్డేకి ఈవినింగ్ కేక్ కటింగ్ అదంతా ఉంటుంది కదా, దానికనేసి తీసుకున్నాను. నేను ఈ డ్రెస్ కోసం చాలా షాప్స్ తిరిగాను అనమాట. కళానికేతన్ ఇలాంటి చిన్న షాప్ దగ్గర నుంచి పెద్ద షాప్స్ వరకు అన్నీ తిరిగాను, చాలా ప్యాటర్న్స్ చూశాను. బట్ నాకు ఈ డ్రెస్ కొంచెం స్పెషల్గా అనిపించింది. ఇట్లా ఫ్రాక్ స్టైల్లో వచ్చి ఇట్లా స్పెషల్గా అనిపించింది డిజైన్ కూడా. ఇది వచ్చేటప్పటికి నేను కిడ్స్ సెంటర్లో తీసుకున్నాను, గుంటూరు. కలర్ మనకి సౌత్ ఇండియా ఉంది కదా, సౌత్ ఇండియా ఆపోజిట్లో ఉంటుంది షాప్. కిడ్స్ సెంటర్లో తీసుకున్నానండి. ఈ కలర్ కూడా అంశుకి బాగా సూట్ అవుతుంది. అండ్ నాకు కూడా ఈ కలర్ చాలా బాగా అనిపించింది, అందుకని తీసుకున్నాను. ఇదంతా ఇట్లా మనకి బోట్ నెక్లా వచ్చింది. వన్ సైడ్ ఇట్లా స్లీవ్ ఇచ్చాడు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా మొత్తం ఇట్లా కుచ్చులాగా ఇచ్చారండి. ఇది ఇట్లా ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ వేస్తే లుక్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏదైనా ఫంక్షన్స్కి గ్రాండ్గా పిల్లల్ని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదంతా ఇట్లా ఫ్రిల్స్ లాగా వస్తుందండి ఫ్రాక్కి. మనకి ఇది పిల్లలకి గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదండి. లోపలైతే సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది, ఇదంతా లోపల వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, గుచ్చుకోవడం అట్లా ఏమీ ఉండదు. కాకపోతే పార్టీ వేర్ డ్రెస్ కాబట్టి కొంచెం వెయిట్ అనిపిస్తుంది. నార్మల్ ఫ్రాక్స్తో కంపేర్ చేస్తే కొంచెం వెయిట్ ఉంది అంతే. టోటల్గా డ్రెస్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. జస్ట్ ఇది ఒక్కటే కొంచెం రఫ్ ఉంది. ఇదంతా వెయిట్లెస్ నెట్ వస్తుందండి. ఇక్కడ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది డ్రెస్ అయితే. దీని కాస్ట్ మనకి 2365 అండి. నాకు ఆఫర్ ఫోన్ 2100కి వచ్చింది ఈ డ్రెస్. నేను షాప్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకవేళ నేను కావాలంటే చెక్ చేసుకోండి. ఇందులో సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. 3 సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయని చెప్పారు వాళ్ళు యాక్చువల్గా. ఇది బ్యాక్ సైడ్ కూడా నాకు ఇట్లా ఫుల్ వచ్చేసింది. పార్టీ వేర్గా అయితే డ్రెస్ చాలా బాగుంటుందండి. నేను ఇది అన్షుకి వేసిన తర్వాత పిక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు డెకరేటివ్ జ్యువెలరీ ఐటమ్స్ చూద్దాం ఒకసారి. నేను ఇది కేక్ కట్టింగ్ అప్పుడు ఫ్రాక్ మీద కానీ తీసుకున్నాను అన్షుకి. యాక్చువల్గా డ్రెస్కి నెక్ అనేది సింపుల్గా బోట్ నెక్ ఇచ్చారు. ఒక చిన్న డైమండ్ నెక్లెస్ కాన్సెప్ట్తో ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇట్లాంటి ప్యాటర్న్ అనేది తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా చిన్న చిన్న సీజర్స్ లాగా వచ్చింది, మొత్తం వైట్ స్టోన్స్ తోటి టూ లైన్స్ లాగా. నెక్స్ట్ మనకి గ్రీన్ ఎమరాల్డ్ అండ్ రూబీస్ తోటి ఇట్లా మనకి జస్ట్ ఒక డ్రాప్ షేప్లో వచ్చింది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ కాంబినేషన్తో ఇచ్చారు, వైట్ అండ్ గ్రీన్ పింక్ తోటి.
మనం ఇది పెద్దవాళ్ళైనా యూస్ చేసుకోవచ్చుండి అంశుకు కూడా బాగా సరిపోయింది అండ్ ఇది మనకు కూడా ఏదైనా పార్టీ వేర్ గా డ్రెస్సెస్ మీదకి అట్లా చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా బర్త్డేస్ గాని కిటీ పార్టీస్ గాని వాటికి మనం ఏదైనా పార్టీ వేర్ సారీస్ అలాంటి సింపుల్ గా కట్టుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే చాలా నీట్ లుక్ ఉంటుంది అండ్ డైమండ్ ఫినిష్ ఉంటుందండి ఇది నాకు ఈ జ్యువెలరీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ 700 రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ తో 700 రూపీస్ ఏ పడిందండి నేను షాప్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను ఇది గుంటూరులోనే తీసుకున్నాను అండ్ నేను జ్యువెలరీలో ఇంకొక ఐటమ్ కూడా తీసుకున్నాను అంశు కోసం పాపడ బిల్ అండి యాక్చువల్గా నేను ఫంక్షన్స్ కి అట్లా గోల్డ్ ప్రిఫర్ చేయనండి కిడ్స్ కి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎందుకు సేఫ్టీ ఉండదు జ్యువెలరీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు అనేసి 1 గ్రామ్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎక్కువ చూసారు కదా ఇది పాపడ బిల్ అండి చాలా చిన్నది తీసుకున్నాను తన ఫేస్ చాలా చిన్నగా ఉంటుంది అందుకని చాలా చిన్నది తీసుకున్నాను ఇది చూస్తున్నారు కదా చిన్నది మనకి పీకాక్ షేప్లో ఇట్లా వచ్చి పైన ఒక 3 వైట్ అట్లా కుందన్స్ అట్లా వచ్చినాయి చూసారు కదా డిజైన్ అయితే చాలా నీట్గా ఉందండి అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది నేను విజయవాడలో తీసుకున్నాను ఓన్లీ 200 రూపీసే పడిందండి ఇది నా కాస్ట్ 200 రూపీస్కే నాకు ఇది అవైలబిలిటీ ఇది వచ్చింది నేను ఇది ఎక్కడ తీసుకున్నానంటే అడ్రస్ విజయవాడలో మాల్యా షోరూంలో తీసుకున్నానండి మాల్యా అది మొగల్రాజపురంలో ఉంటుంది నేను అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఓన్లీ 200 రూపీస్కే నేను ఇది పర్చేస్ చేశాను ఇప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం డెకరేషన్ ఇంట్లోనే చేసేసామండి జస్ట్ డెకరేటివ్ ఐటమ్స్ తీసుకొని మేము ఇంట్లోనే సింపుల్గా డెకరేట్ చేసుకుందామని ప్లాన్ చేశాము సో అందుకని కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాము చూస్తున్నారు కదా ఇవి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము ఫంక్షన్స్లో బ్యాక్ సైడ్ ఇట్లా కర్టన్స్ లాగా అట్లా వస్తూ ఉంటాయి ఇవి కర్టన్స్ అప్ టు 6 ఫీట్ వస్తుంది లెంత్ వచ్చేటప్పటికి 2 కర్టన్స్ తీసుకున్నాము మేము జస్ట్ అట్లా బ్యాక్ సైడ్ ఇట్లా కర్టన్స్ లాగా వేద్దామనేసి ఇది ఒక్కొక్కటి వచ్చేటప్పటికి 70 రూపీస్ పడిందండి మాకు విజయవాడలోనే తీసుకున్నాము విజయవాడలో కాంప్లెక్స్ అడ్రస్ అన్ని మెన్షన్ చేస్తాను నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నామండి రాజ్ ఫ్యాన్సీ స్టోర్స్ అని అక్కడ తీసుకున్నాము ఇవి వచ్చేటప్పటికి ఇవి తెలిసిందే కదా మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాము ఆల్ఫాబెట్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి లెటర్స్ వస్తాయి మనకి ఇవి జస్ట్ ఈ కర్టన్స్ వేసి పైన అట్లా హ్యాపీ బర్త్డే అని చెప్పి హ్యాంగ్ లాగా మనం ఒక థ్రెడ్కి హ్యాంగ్ చేసి తగిలించుకోవడానికి ఇవి బెలూన్స్ అండి ఇవి షైనింగ్ వస్తాయి మనకి ఇవి రెగ్యులర్ బెలూన్స్ కాదు ఇవి మనం బ్లో చేసినప్పుడు మనకి బెలూన్ అనేది కొంచెం షైనింగ్ ఉంటుంది మనం ఫస్ట్ బర్త్డేస్కి మెటాలిక్ బెలూన్స్ అండి ఇవి ఫస్ట్ బట్ ఎక్కువ పిల్లలకి మనం బయట డెకరేషన్కి అట్లా ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇవి చూస్తున్నారు కదా ఇవి టోటల్ ప్యాక్లో ఇది మల్టీ కలర్ తీసుకున్నానండి నేను మనకి కావాలంటే థీమ్ వైజ్గా వెళ్ళే వాళ్ళకి కూడా ఇండివిజువల్గా ఈచ్ కలర్ అనేది ఒక్కొక్క ప్యాక్లో అవైలబిలిటీ ఉంటుంది ఈ ప్యాక్ వచ్చేటప్పటికి టోటల్ 70 పీసెస్ వచ్చినాయండి 100 రూపీస్ ప్రైస్ పడింది ఇవన్నీ నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నానండి బయటైతే మనకి ఈచ్ బెలూనే 5 రూపీస్ అలా పిల్లలు తీసుకుంటూ ఉంటారు కదా 2 రూపీస్ నుంచి 5 రూపీస్ వరకు కాస్ట్ పడుతూ ఉంటాయి క్వాలిటీని బట్టి అలా ఈవెన్ మెటాలిక్ బెలూన్స్ అయితే సింగిల్గా కూడా తక్కువ షాప్స్లో మనకి అవైలబిలిటీ ఉంటాయి ప్యాక్స్ తీసుకోవడం ఇంట్లో డెకరేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ప్యాక్స్ తీసుకుంటే బెటర్ అండి మీకు చాలా సేవ్ అవుతుంది ఇది కూడా విజయవాడలోనే తీసుకున్నాను టోటల్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ నేను విజయవాడలోనే తీసుకున్నానండి ఓన్లీ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ గుంటూరులో పర్చేస్ చేశాను మీకు షాప్ డిస్క్రిప్షన్లో అన్నీ మెన్షన్ చేస్తానండి అడ్రస్సెస్ అన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు వెళ్ళి సింగిల్ అయితే వీటికి కొరియర్ ఉందో లేదో మరి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఈ వీడియోలో షేర్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ